హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు వచ్చేసి లాక్డ్ ఫేస్బుక్ అకౌంట్ని మనం అన్లాక్ ఎలా చేయాలో చూపించబోతుంది గైస్. ముందుగా వచ్చేసి నా ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అవ్వకపోతే ముందుగా సబ్స్క్రైబ్ అయితే కానీ గైస్, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయండి గైస్. లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. దానిపైన మీరు ఏం చేయండి అంటే కిందకి స్క్రోల్ చేసి నో పైన క్లిక్ చేయండి, అదర్స్ పైన క్లిక్ చేయండి. దాని తర్వాత వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను ఒక టెక్స్ట్ అనేది, ఆ టెక్స్ట్ని ఎలా ఉన్నది అలా కాపీ చేసిన తర్వాత మనం దిల్ అయితే పేస్ట్ చేయండి గైస్. అక్కడ ఆప్షనల్ ఉంది కదా, అక్కడైతే పేస్ట్ అయితే చేసేయండి గైస్. పేస్ట్ చేసిన తర్వాత నేమ్, ఈమెయిల్ ఐడి మాత్రం కరెక్ట్గా కొట్టండి గైస్. ఫస్ట్ ఎలా ఉన్నదో మనకు ఈమెయిల్ ఐడి ఏ అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్ మాత్రం కొట్టండి, ఈమెయిల్ అకౌంట్ మాత్రం. నేమ్ అయితే మీ నేమ్ ఉంటుంది కదా గైస్, మనకు ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏ నేమ్ ఇచ్చారో ఆ నేమ్ మాత్రం కొట్టండి. క్రియేట్ చేసేటప్పుడు మనం ఇస్తాం కదా ఈమెయిల్ ఐడి నేమ్ అనేది, అదే కొట్టండి గైస్. మిస్టేక్ మాత్రం కొట్టకండి గైస్, ఈ యొక్క మిస్టేక్ చేసినంతే పర్మనెంట్గా మీ అకౌంట్ అనేది బ్యాన్ అయిపోతుంది, లాక్ అయిపోతుంది. ఇప్పుడైతే మనం అయితే కరెక్ట్ అయితే కొట్టండి గైస్, మిస్టేక్ లేకుండా కొట్టండి, కరెక్ట్ డీటెయిల్స్ కొట్టండి. వెయిట్ చేయండి, టైం తీసుకోండి, స్లోగా కొట్టండి. ఇది కొట్టిన తర్వాత మీరు దాని తర్వాత వచ్చేసి సబ్మిట్ అయితే చేసేయండి గైస్. సబ్మిట్ అయితే చేసేయండి, పూర్తిగా డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా చూసుకొని సబ్మిట్ చేసేయండి గైస్. దాన్ని అయితే ఇచ్చిపెట్టాను. దాని తర్వాత వచ్చేసి ఇంకో దీని అయితే స్క్రీన్ షాట్ చేసుకోండి గైస్. ఫస్ట్ అయితే స్క్రీన్ షాట్ చేసుకున్న తర్వాత మీరు అనేది క్రోమ్ అనేది ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత రిపోర్ట్ ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అని ఉంటుంది, అక్కడ మాత్రం మీరు టైప్ చేసి క్లిక్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ పైన క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసిన తర్వాత కాంటాక్ట్ ఈమెయిల్ ఐడియా, ఈమెయిల్ అడ్రస్ ఉంది కదా గైస్, దానిపైన వచ్చేసి మీ ఈమెయిల్ అడ్రస్ మాత్రం కొట్టండి గైస్, కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ కొట్టండి. మాతో కాంటాక్ట్ అయితే వాళ్ళు దానికి అనేది మెయిల్ అన్నా ఏదన్నా వస్తుంది. దాని తర్వాత వచ్చేసి నేను అక్కడ ఇచ్చిన డిస్క్రిప్షన్ టెక్స్ట్ ఉంది కదా దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి మాత్రం కరెక్ట్ కొట్టండి గైస్, నేమ్ కింద కరెక్ట్ కొట్టండి, మిస్టేక్స్ లేకుండా కొట్టండి గైస్, కొంచెం కూడా మిస్టేక్స్ ఉండవద్దు, కరెక్ట్ కొట్టండి. అది కొట్టిన తర్వాత మీరు వచ్చేసి ఇంకొకసారి చూసుకోండి అది కరెక్ట్ ఉందా లేదా అని. దాని తర్వాత చూజ్ యువర్ ఫైల్ పైన క్లిక్ చేయండి. మనం అంతకుముందు స్క్రీన్ షాట్ కొట్టుకున్నాం కదా గైస్, దాన్ని అయితే ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ చేసుకోండి. మీ ఫోల్డర్స్కి వెళ్ళి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే అటాచ్ చేయండి ఫైల్ అయితే. దాని తర్వాత అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకొని దాని తర్వాత మీరు సెండ్ అనేది చేయండి గైస్. ఒకసారి అయితే మొత్తం చూసుకోండి, తప్పులు లేకుండా ఉందా లేదా అనేది మొత్తం చూడండి. దాని తర్వాత సెండ్ అనేది చేయండి. నేనైతే సెండ్ చేస్తున్నాను గైస్. సెండ్ చేసిన తర్వాత మీకు వాళ్ళు మాత్రం మీకు లాగిన్ అనేది ఇష్యూస్ అనేది సాల్వ్ చేస్తున్నారు. మినిమమ్ 2-3 డేస్లో సాల్వ్ అవుతుంది, లేదంటే 1 వీక్లో సాల్వ్ అవుతుంది. మీకు అనేది అన్లాక్ అవుతుంది గైస్, కంపల్సరీ అన్లాక్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు వచ్చేసి అన్లాక్ అని వచ్చేస్తుంది గైస్. నేను అది స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసిన కానీ ఆ వీడియో అయితే ఇది మిస్ అయింది గైస్, అందుకొరకు మీకు అదే ఫోటో అనేది పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి అన్లాక్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఆధార్ ప్రూఫ్ అనేది అప్లోడ్ చేస్తే మీకు కంప్లీట్గా మీరు వెరిఫై అయ్యి మీ అకౌంట్ అనేది అన్లాక్ అవుతుంది గైస్. మీ ఫేస్బుక్ అకౌంట్ అన్లాక్ అయ్యంటే కింద కంపల్సరీ అయితే మీరు కామెంట్ అయితే చేయండి గైస్.